చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఈ మూడు రోజుల్లో అబ్జర్వేషన్ చూస్తే ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు దగా చేసింది, అన్ని వర్గాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితికి వచ్చారు. మామూలు ఇబ్బంది కాదు, అనేక విధాల సమస్యలు సృష్టించి ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఇంకొక పక్క వీళ్ళ నాయకుల వేధింపులు, ఇలాంటివన్నిటి వల్ల అపోజిషన్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ మీద దాడులు, భౌతిక దాడులు, ఆర్థిక ఇబ్బందులు, ఇంకొక పక్క మానసిక వేదనకు గురి చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా ప్రపంచంలో మనుషుల్ని అణగదొక్కేయాలంటే ఎవరికి సాధ్యం కాదు. అణగదొక్కాలంటే ఇంకా రెచ్చిపోతారు తప్ప ఎవరు సరెండర్ అయిపోయే పరిస్థితి ఉండదు. ఆ విషయం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలలు అయింది ముఖ్యమంత్రి అయ్యి, ఏం చేశారని అడుగుతున్నాయి కడప జిల్లాలో. ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టు అన్నీ కూడా అవకతవకలు చేసి వీళ్ళు సరిగా కూడా కాలువలు తవ్వకుండా ఇంకో పక్కన కట్టిన రిజర్వాయర్లు కూడా లీకేజీలు వచ్చి నీళ్లు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటే అన్నీ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీలు పెట్టి ముందు రిజర్వాయర్ని లీకేజెస్ అని అరెస్ట్ చేసి కాలువలన్నీ పూర్తి చేసి ప్రాధాన్యత క్రమంలో అవుకు రిజర్వాయర్ అయితే లీకేజెస్ ఉంటే దాన్ని క్లోజ్ చేశాం. ఆ తర్వాత ఆ టన్నెల్ తీసుకురావాలంటే లూజ్ సాయిల్స్ వచ్చి చాలా సమస్యలు క్రియేట్ చేస్తే అక్కడి నుంచి ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి ఆల్టర్నేటివ్ కెనాల్ తీసుకుని బైపాస్ కెనాల్ తీసుకుని వార్ ఫుటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో గండికోటకు నీళ్లు రావాలని అన్ని ప్రయత్నాలు చేసి నీళ్లు తీసుకొచ్చాం. గండికోటలో రాజశేఖరుడు ఉన్నప్పుడు 2 లక్షలే ఇస్తే మా రామసుబ్బారెడ్డి గట్టిగా ఫైట్ చేసి నాకు ఎప్పటికప్పుడు చెప్పి కాదు ఇవ్వాలి ఇచ్చి తీరాలని చెప్పి ఫైట్ చేసి 675,000 రూపాయలు R&R ప్యాకేజ్ ఇచ్చి అదే సమయంలో ఆంక్షలు కూడా సరళింపు చేసి ఉదాహరణకు ఎవరన్నా ఆడపిల్లలుంటే వాళ్ళకు కూడా ప్లేస్ ఆడపిల్లలుంటే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చి పెళ్ళైన ఆడపిల్లలకు కూడా ప్యాకేజ్ వర్తింపజేశాం. కొంతమంది ఈ ప్యాకేజ్ వర్తింపజేసిన తర్వాత ఒక కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టినప్పుడు కొంతమంది 10 ఇయర్స్కి పెంచాం, ఆడవాళ్ళకి ఇవ్వలేదు, ఆడవాళ్ళకి ఇచ్చాం. ఆ 10 ఇయర్స్ పెంచిన తర్వాత ఎవరైనా చనిపోతే కూడా చనిపోయి ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాం. దాంతో ఆ రోజు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు న్యాయం జరిగింది అని వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూమి అంతా ఇచ్చారు, వాళ్ళు ఊర్లు వెకేట్ చేశారు. అందుకనే 12 TMC నీళ్లు పెట్టగలిగాం. కరువు కాలంలో 12 TMC నీళ్లు పెట్టాం. రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు ఇస్తా అన్నాడు. 10 లక్షలు ఇస్తానని ఈరోజు వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా వరద నీళ్ళు వస్తే గండికోట్లో నీళ్లు పెట్టకుండా 25 TMC నీళ్లు పెట్టే అవకాశం ఉంటే ఆ నీళ్లు పెట్టకుండా సముద్రంలోకి నీళ్లు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఇంకొక పక్కన పోతిరెడ్డిపాడు ఆపరేట్ చేయడం కానీ శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడం కానీ ఇతనికి ఏమాత్రం వాటర్ మేనేజ్మెంట్ తెలియదు అనేదానికి ఉదాహరణ బ్రహ్మసాగర్లో 2-3 TMC నీళ్లు ఉన్నాయని, ఇప్పుడు కూడా 3.5 TMC ఉన్నాయి, అది కూడా 20 TMC ఆ ప్రాంతంలో 17 TMC అది 2 ఉన్నాయి, మళ్ళా పైన 1 కూడా ఉన్నాయి, SR1 ఉంది, SR2 ఉన్నాయి, ఇవన్నీ కలిపితే 30-40 TMC వాటర్ పెట్టుకునే 21 TMC వాటర్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఈసారి నేను ప్లానింగ్ ఆ రోజు మీరు చూస్తే ఇరిగేషన్లో ఒక్కసారి వర్షాలు పడితే ఫుల్గా 4-5 ఏళ్ళు వర్షాలు పడకపోయినా
రాష్ట్రం కరువు బాధలో ఉండకూడదనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ చేశాం. అందులో భాగమే నదుల అనుసంధానం. నదుల అనుసంధానం వల్ల గోదావరి నీళ్లు కృష్ణా తీసుకొచ్చాం. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావాలనుకున్నాం. బొల్లాపల్లి ప్రాజెక్టు కట్టాలనుకున్నాం. సోమశిల కందలేరుకు ఆ నీళ్లు తీసుకురావాలనుకున్నాం. అదే సమయంలో ఇటీవల ఇంజనీర్లు కూడా కొంతమంది బొల్లాపల్లికి వస్తే అక్కడి నుంచి నేరుగా నల్లమలై ఫారెస్ట్ కానీ కట్ చేసి ఒక టనల్ తీసుకుంటే మనకచర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర నీళ్లు వస్తాయని చెప్పి సజెషన్ ఇస్తే అది కూడా చేస్తుంటే ఇంకా రాయలసీమకు కరువు అనే మాట ఏమి ఉండదు. ఈ సంవత్సరం అనంతపురంలో ఇంకా చెరువులు నిండలేదు, చిత్తూరులో నీళ్లే పోలేదు. ఎవరు ఈ అండ్రస్ట్ కారణం? ఎవరిది బాధ్యత? కాలువలు తవ్విన తర్వాత నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది. వాళ్ళు వీళ్ళేం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా. గడిచిన 6 నెలల్లో అన్నీ క్యాన్సిల్, రద్దుల ప్రభుత్వం. అది ఇది చేశాం, ఇంకోటి చేశాం, ఇది తప్ప ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా. ఎక్కడ ఏ పని చేసే పరిస్థితులు లేదు. ఇంకొక పక్కన మొన్నటి వరకు ఏం చెప్పాడు ఈయన, తెలంగాణ భూభాగం పైన చాలా మంచివాడు కేసీఆర్, ఎంత త్యాగం చూడండి, గోదావరి శ్రీశైలం లింక్కు ఒప్పుకున్నాడు, తెలంగాణ భూమిపైన తీసుకుపోవడానికి ఒప్పుకున్నాడు, ఇది ఎక్కడా లేదని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు మళ్ళా నేను అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఇప్పుడు కాదు అది కాదు ఇక్కడే పెడతా అనే పరిస్థితికి వచ్చారంటే రోజుకు ఒక మాట అవగాహన లేనటువంటి ఆలోచన, ఇంకొక పక్క ఏది చెప్పినా వితండవాదం, నాకు అన్నీ తెలుసు అనే వితండవాదం, ఇవన్నీ చేసి మొత్తం రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక పక్కన స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కోసరం వీళ్ళు చేసి నిర్వాహకురాలు ఆ రోజు భ్రమణీకి ఇవ్వడం, అదంతా కరప్షన్ జరగడం, అది సిబిఐ కొరిపోవడం, ఈడీకి వెళ్ళడం, ఈ కోర్టులోకి వెళ్ళడం, అన్ని సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంక ఇవన్నీ పెట్టుకుంటే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ రావాలి, దానికోసరం వేరే ప్లేస్ల పక్కనే స్టీల్ ప్లాంట్ కోసం శ్రీకారం చుట్టాం, ఫౌండేషన్ వేసాం. ఎందుకు దాన్ని కంప్లీట్ చేయకూడదు? ఎందుకు మళ్ళా మేము స్టీల్ ప్లాంట్ వేరే విధంగా నేను ఫౌండేషన్ వేస్తాను, వేరే ప్లేస్లో పెడతాను అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మళ్ళా లిటిగేషన్లో పెడడం మీ పని? భ్రమణి దీంట్లో మీరు స్టీల్ ప్లాంట్లో మీరు ఆ రోజు కావాలని అవకతవకలు చేశారు. రాష్ట్రంలో ఉండే ఐరన్ ఓరు మొత్తం విదేశాలకు తరలించారు, అడ్డంగా పట్టుబడ్డారు. మేము ఎంతో పోరాడాము. పోరాడిన తర్వాత వీళ్ళందరికీ ఈరోజు కోర్టులో ఉంది, జైలు పోయారు, అన్నీ అయినాయి. మళ్ళీ అక్కడే పెడతాము అనే మాట మాట్లాడారంటే ఇది ఎంత దుర్మార్గమైన కార్యక్రమం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ లాలొచ్చి చాలా స్పష్టంగా బయటపడుతుంది. ఇవి కాకుండా జిల్లాలో ఇంకా కొన్ని సమస్యలు మీరు చూస్తే, ఒక పక్కన ఏదైతే పసుపుకు ధర లేదు, పసుపు ఎక్కువ వచ్చే జిల్లా కడప జిల్లా, తెలంగాణ నిజామాబాద్ మంది గురుజాల మన దుగ్గిరాల, మూడో ప్లేస్ వచ్చి కడప జిల్లాలో రాజంపేట ఏరియా వస్తుంది, చాలా వరకు రేట్లు పడిపోయినాయి. ఈ విషయం కూడా ఇమీడియట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. నిన్న మా వాళ్ళు ఇచ్చిన సమాచారం, రైతులకు వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఒక ఫార్స్గా తయారైంది. కౌలు రైతులకు డబ్బులు ఇవ్వడంలా, ఇంకొక పక్కన వీళ్ళు ఏదైతే రైతులందరికీ కూడా డబ్బులు ఇవ్వడంలా, అక్కడ కూడా వివక్షత. తెలుగుదేశం వాళ్ళు ఉంటే డబ్బులు ఇవ్వరంట. ఇలాంటివి చాలా చేసే పరిస్థితికి వచ్చారు. టోటల్గా ఫ్లాప్ అయ్యే పరిస్థితి వచ్చింది. రైతుల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. శనగలు తయారు చేసే రైతులు కూడా పంట బాగా రేట్లు బాగా పడిపోయినాయి.
ఇలాంటి సమస్యలన్నీ రైతాంగాన్ని పట్టుపీడిస్తున్నాయి. వీళ్ళు ఏ సమస్య పరిష్కారం చేసే పరిస్థితులు లేదు.